ఇంటికి వస్తున్నారు కాబట్టి మరి ఫ్రెష్ గా బిజినెస్ వాళ్ళు కానీ వేరే రకంగా ఉండేవాళ్ళు కానీ దాంట్లో ఉన్నది స్కూల్లో స్కూల్ ఇప్పుడు ఇది ఎట్లా ఉంటే స్కూల్ పిల్లలు మనం చదువుకున్న పిల్లలు మాత్రం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మన గురువులు ఫస్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ ముందట మనం ఆ టైం వాళ్ళు కూడా మన ఈ కంటిన్యూ ఏర్పడింది కదా 10 మందిలో పెట్టాలి పెట్టిన తర్వాత ఇది బాగుంది నారా ఇది బాగుంది లింగా ఇంత కంటిన్యూ చేయండి దీంట్లో మీరు ఒకరే చేయగలుగుతారా దీనికి ఒక కంటిన్యూ సపోర్ట్ ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మీలో స్టేజ్ ప్రోగ్రామ్ మీల్స్ అరేంజ్మెంట్స్ వాటర్ అరేంజ్మెంట్స్ రిసీవింగ్ తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడానికి చూడాలి మనం ఇన్వైట్ చేయడానికి చూడాలి ఇట్లా కొన్ని కంపెనీలకు ఏర్పాటు చేసుకొని బయలుదేరడం ఉంది దాని మీద ఎలాంటి ఖర్చు అయినా కానీ డిస్కస్ చేయొద్దు ఇంత కాదు ఇంత అవుతారు అనుకుంది మీకు తోచినా కానీ చేయండి వాళ్ళ మీద వాళ్ళకి ఇస్తూ ఉంటాం అంత మాత్రం పోతే చాలా ఇంత బండ ఎత్తున్నా బాబు మీ బండ కంటే దూరం ఉండకపోతే మాత్రం అనుకోకండి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి ఖచ్చితంగా ఇది నేను 2001లో ఈడ చూసిన ఎడపల్లి హై స్కూల్లో చేసింది ఇది సేమ్ ప్రోగ్రామ్ ఆ విధంగా చేసింది దాని అక్కడికి నేను ఒక సన్మాన గ్రహీతగా పోయిన అక్కడికి నేను పనిచేసిన హెడ్ మాస్టర్ ఆయన అక్కడ పనిచేసింది అతను ఇన్వైట్ చేసి మా అమ్మాయి నాకు సంబంధం స్కూల్ కానీ అక్కడ నన్ను స్పెషల్ ఇన్వైట్ చేసి ఆయన సర్వీస్ ఇప్పుడు 87 ఇయర్స్ ఉంటారు ఆయన సర్వీస్లో చేసినటువంటి చిత్రంలో మనకి అట్లా ఉంది ఇటువంటివి ఉంటాయి కాబట్టి మనం గురువులను ఇన్వైట్ చేయాలి మ్యాక్సిమం పిల్లలు వస్తారు అలా 24 వరకు అంటే పిల్లలు పిల్లల స్థాయికే ఉంటారు మనం పెద్దవాళ్ళ పిల్లలు ఏమంటారు వాళ్ళు చెప్తాం ఇప్పుడు నేను ఇక్కడ 98 నుంచి 2022 వరకు చేసినాను 98 నుంచి ఇదే స్కూల్లో చదువుకున్నా ఇదే స్కూల్లో టీచర్గా పనిచేసిన ఇప్పుడు నా పిల్లలు కూడా నిల్ కాబట్టి మనం ఇవన్నీ కూడా మిత్రులందరికీ నమస్కారం అది 1983-84 బ్యాచ్ సో నాకు ఏంటంటే మేమే చిన్న ఉన్నాము రాబోయే మిస్టర్ గప్ప ఇలా మీతో అందరం మాట్లాడి పెద్దోళ్ళు లేదు అందరికీ వచ్చాను నమస్కారం ఏం లేదన్న మా ఉద్దేశం ఒక 3 సంవత్సరాల కింద 1989 బ్యాచ్ మా ఇది 1989-90 గెట్ టుగెదర్ కరెక్ట్గా చేసుకున్నప్పుడు అప్పుడే ఆలోచన వచ్చింది చేద్దామని దానికి ఇంకో రూపం దాల్చుకున్నారు మీరు అందరు ఏదైతే ఉన్నారన్నా మేము మా ఇద్దరు కాదు మా అన్న మా అన్నకి ఎన్నిసార్లు మాట్లాడింది అనంతరావు దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మాట్లాడుతున్నాను ఏంటంటే ఇదంతా జరగడం పదాపదంతా నారాయణ మాట్లాడుతున్నాను రెగ్యులర్గా అందులో ఎలాంటి కూడా మాట్లాడిన సందర్భం ఉన్నాను ఎందుకంటే అంటే దాన్ని పురస్కరించుకొని అందరూ కలవడం అనేది గొప్ప విషయం అయితే ఇంతవరకు బ్యాచ్ల వారిగా ఎవరు వారు చేసుకున్నారు ఇప్పుడు 2074 వరకు అంటే 50 సంవత్సరాలు ఇది గోల్డ్ జూబిలీ ఇయర్గా పేర్కొంటూ మరి మన మిత్రుడు నారాయణ గారు మన లింగం గారికి వాళ్ళకి ఆలోచన రావడం అనేది గొప్ప విషయం వాళ్ళకు నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను అయితే దీనిలో అందరూ కలవడం ద్వారా ఈ పబ్లిక్ రిలేషన్ ఈ అందరు కూడా సెపరేట్గా ఫీల్ కాకుండా అందరు కూడా మంచి ఫీలింగ్తో రేపటి వరకు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరు మాట్లాడుతారు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు అందరికీ ఒక వేదిక కాబట్టి ఈ వేదిక దొరకడం అనేది చాలా సంతోషమైన విషయం ఇది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ ఆనందాన్ని అందరూ పంచుకోవాలనుకుంటున్నారు
ప్రతభన మండల కేంద్రమైనటువంటి నందిపేట హైస్కూల్లో గోల్డెన్ జూబ్లీ అనే కార్యక్రమాన్ని నిర్వహించుటకు దాదాపు 50 సంవత్సరాల పై పాఠశాల చదివిన విద్యార్థులందరూ ఒకటి ఒక తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు। ఈ కార్యక్రమంలో ఇంతవరకు ఇక్కడ పనిచేసినటువంటి గురులను సన్మానించడమే కాకుండా పాఠశాలను కూడా ఒక కార్పొరేట్ పాఠశాలగా దిద్దుకోవడానికి ఇది ఒక పునాదిగా భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం। అదే విధంగా ఈ రోజు ఈనాడు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి దాదాపు 50 బ్యాచ్లలో 15 బ్యాచ్ల వారు పార్టిసిపేట్ కావడం జరిగింది। ఇదే విధంగా అంటే ఈ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం జరుపుకునేటటువంటి 19 జనవరి 2025 కు ముందు ఇంకా 4-5 సమావేశాలను ఏర్పాటు చేసుకొని అందర్ని కూడా ఒక తాటికి తీసుకొచ్చి కమిటీలుగా ఏర్పాటు చేసుకొని అందరి దాదాపు 700 మంది స్టూడెంట్లను ఇన్వాల్వ్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తూ ఈ పాఠశాలను పూర్వకాలంలో ఉన్నదానికంటే కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలు ఏ విధంగా ఉంటున్నాయో ఆ విధంగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తామని ఆశిస్తున్నాం। అయితే మేము చదువుకున్నప్పుడు పాఠశాలలో 15th ఆగస్టు కానీ 23 జనవరి 14 గేమ్స్ ఆడుకోవాలంటే స్కూల్లో వెళ్ళి విద్యార్థులు వెళ్ళి దుకాణాలలో పెద్ద మంది ద్వారా చందాలు వసూలు చేసి ప్రైజులు కొనుక్కునే వాళ్ళం। కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మా పాఠశాల ఆవరణలోనే షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది। వాటిని కూడా ఇంకా డెవలప్ చేసుకొని దానివల్ల పాఠశాలకు ఆదాయం వచ్చేటట్టు సమకూర్చేటట్టు కూడా ప్రయత్నాలు చేస్తామని అనుకుంటున్నాం। దీనికి ఈ విద్యార్థులే కాకుండా గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరిస్తే దాన్ని ఒక కార్పొరేట్ పాఠశాలగా దిద్దుకుందామని ఆశతోటి ఉన్నామని తెలియజేస్తున్నాం। నందిపేట్ పాఠశాలలో ఎస్ఎస్సి బ్యాచ్ ఏర్పడి ఈ 2023-24 50 సంవత్సరాలు అవుతుంది। ఈ సందర్భంగా పాఠశాలలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించాలని ఈ రోజు జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది। మరి దీనికి అంతటికి ఒక కార్యచరణను రూపొందించుకొని మరి ముందుకు వెళ్ళి జనవరి 19, 2025 నాడు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకునేందుకు మరి ప్రతి పాఠశాల పూర్వ విద్యార్థులు అందరం కలిసి మేము ఈ రోజు నిర్ణయించడం జరిగింది। మరి దీనికి సిలిండర్ లింగం మిత్రులు మరియు నారాయణ గారు ముందు వరుసలో ఉన్నారు। వారు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తారు। వారందరికీ మేము కూడా మా తరఫున ప్రతి పాఠశాల పూర్వ విద్యార్థులం అందరం కలిసి వారికి సహకరిస్తాం। మరి ఈ సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్నారు మరి కొందరు యుఎస్ అమెరికా లండన్ ఆస్ట్రేలియా వివిధ దేశాల్లో కూడా ఉన్నారు ఈ పాఠశాల విద్యార్థులు। వారందరినీ కూడా ఈ సందర్భంగా ఇక్కడి నుంచే సందేశం ఇస్తున్నాం। మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి। మీ తప్పనిసరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। 74 నుంచి ఏదైతే మేము 2023-24 వరకు ఎస్ఎస్సి బ్యాచ్ నందిపేట హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులం అందరం కలిసి మాకు విద్యాబోధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ సన్మానం చేస్తూ అందరం ఒక జాగల అసెంబ్లీ అయి ఒకరినొకరు క్షేమాలు అన్నీ తెలుసుకొని జనవరి 19, 2025 నాడు పూర్వ విద్యార్థులం అందరం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటామని అటు బాధ్యతలు మాతోటి విద్యార్థులైనటువంటి నారాయణ కానీ సిలిండర్ లింగం కానీ వాళ్ళకు అప్పచెప్పినాము। వాళ్ళు చెప్పినట్లు అందరం నడుచుకుంటాము। దానికి కార్యాచరణ అంతా వాళ్ళు చెప్పిన ప్రకారమే చేస్తామని అందరికీ మనస్ఫూర్తిగా చెప్తాను। జేపీహెచ్ఎస్ నందిపేట్ 1974 నుండి 2024 వరకు ఈ యొక్క 50 వసంతాల సంవత్సరాల యొక్క ఈ కాలాన్ని గోల్డెన్ జూబ్లీగా నిర్వహించాలన్న ఒక సంకల్పంతో మనం సంకల్పించుకున్నాము। నేను మా మిత్రుడు లింగం అనుకున్నాము, మా సీనియర్స్ కానీ మా సీనియర్స్ అందరితో ఫోన్లో కాంటాక్ట్ అయిన తర్వాత జూనియర్లకు కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇది ఒక గ్రూప్గా క్రియేట్ చేసినాము గోల్డెన్ జూబ్లీ నందిపేట అని అందరిని అలా పార్టిసిపేట్ చేసి వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే రకంగా మేము ప్రయత్నం చేయించినాము। అందరూ కూడా ఈ పాటికి సుమారుగా 800 మంది క్యాండిడేట్స్ మా ఈ గ్రూప్లో యాడ్ కావడం జరిగింది। ఇక ఈ గ్రూపు 19 జనవరి 2025 నాడు నిర్ణయించాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాము। ఇక సాధక బాధకాలు ఈ గ్రూప్ ఈ కార్యక్రమం ఎలా చేయాలి, ఎక్కడెక్కడో విదేశాల్లో స్థిరపడేటువంటి మిత్రులను కూడా అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తున్నాము। ఇక మాకు
గురువులు పాఠాలు చెప్పినటువంటి గురువులకు కూడా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వారందరికీ కూడా పోయి కలిసి వారు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలని నిర్ణయించుకున్నాము. ఏదైతే ఈ ప్రణాళిక మేము అనుకున్నామో అనుకున్నట్టుగానే అందరూ మా సీనియర్స్ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ఇంకా నాకు తెలిసినటువంటి కొందరు సిస్టర్స్ కూడా నాకు తెలిసిన నంబర్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కూడా చక్కటి అభిప్రాయాన్ని చెప్పిండ్రు. ఈరోజు జరిగినటువంటి అంశాలను కూడా వాళ్ళకి తెలపడం జరుగుతుంది. వారు కూడా అందరూ రావడానికి విదేశాల నుంచి కూడా వస్తాం తమ్ముడు, ఏం ఇబ్బంది పడకండి, మీరు ప్రోగ్రామ్ని ఫిక్స్ చేయండి, మీరు అనుకున్న తర్వాత ఆ టైం మాకు చెప్తే ఒక 15 రోజుల ముందు చెప్తే మేము వచ్చే ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళందరూ కూడా ఎంతో అభిమానంగా ఇంట్రెస్ట్గా చెప్పడం జరిగింది. ఈ అవకాశము ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ఉన్నటువంటి మిత్రులందరం కలిసి ఏకతాటిపైకి వచ్చి ఒక్కరోజు ఇక్కడ గడపడానికి అందరం కలిసి ఆనందంగా పంచుకోవడానికి మా గురువులతో మిత్రులతో కలిసి గడపడానికి మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. ఆ రోజు విజయవంతంగా కావాలని అందరూ మాకు సహకరిస్తారని కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు నందిపేట ఆవరణలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కోసం సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశం నందిపేట ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్ 1973-74 వరకు 50 బ్యాచ్లు అయితే ఇవ్వనే వాళ్ళందరినీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఒకే వేది మీకు తీసుకొచ్చి మేము చదివిన స్కూల్ కొంతమంది 74 చదివిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువులు ఇప్పటికీ బతుకున్నారు. వాళ్ళని సన్మానించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అందరూ ఏకగ్రంగా 19-25 మళ్ళీ ప్రోగ్రాం నిర్వహించాలని అనుకున్నాము. అంతేకాకుండా ప్రతి నెల మీటింగ్ పెట్టుకుని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేస్తాం అనుకుంటున్నాం. అందరు ఎట్లా గ్యాదర్ చేస్తారు? అందరికీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. గ్రూపులు ఏవైతే ఉన్నాయో 50 గ్రూపులని గ్రూప్కి ఇద్దరు చొప్పున అడ్మిన్ ఇచ్చినాము. వాళ్ళ గ్రూపులను వాళ్ళే మేనేజ్ చేయాలా, వాళ్ళే ఎంతమంది వస్తారు ఏం కథ వాళ్ళే డీటెయిల్స్ ఇవ్వాలి. గ్రూప్కి ఇద్దరు చెప్పినట్టు 100 మందితో ఒక కమిటీ వేసుకుంటున్నాం. ఆ 100 మందితో ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. సందర్భంగా పాత విద్యార్థులు మరి కొత్త విద్యార్థులు కూడా అందరూ కలిపి జూబ్లీని సక్సెస్ చేయవలసి స్థితిగా అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి అందరూ రాగలరు. ప్రతి ఒక్క నందిపేట హై స్కూల్లో చదివిన విద్యార్థులందరికీ నమస్కారం చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా మీ సిరోజు ఫంక్షన్ ఖచ్చితంగా అటెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి మన పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అందరం కూడా ఒకరినొకరం కలుస్తాం కాబట్టి అభినయ సంబంధాలు పెరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పి కోరుతున్నాను.